ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి అంటాం. శివకుమార్ అన్న వ్యక్తి దగ్గర నుంచి పార్టీ గుంజేసుకునే వాడి పేరే జగన్మోహన్ రెడ్డి అంటాం. లక్ష కోట్లు దొబ్బి 16 నెలలు చిప్పకూడు తిన్న వాడి పేరే జగన్మోహన్ రెడ్డి అంటాం. సొంత తల్లిని చెల్లిని మెడబట్టి ఇంటి నుంచి బయటికి ఎంటేసిన వాడి పేరే జగన్మోహన్ రెడ్డి అంటాం. ఇలాంటోడు నిజమే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాం, ఆంధ్ర రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చింది. అందుకోసమే తెలుగుదేశం పార్టీ ఇదేమి కర్మ రాష్ట్రానికన్న కార్యక్రమంలో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని పెద్ద ఎత్తున ముందు ముందు ఉద్యమించాలన్న ఆలోచనతో మేమున్నాం. డిసెంబర్ మొదటి తారీఖు నుంచి ఈ కార్యక్రమాన్ని కూడా మేము స్వీకారం చుట్టం జరుగుతుంది. ఈరోజు లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళ సొంత పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారు, ఆయన జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతిలో A2, అదేవిధంగా ఆ పార్టీలో ఉన్న ప్రధాన కార్యదర్శి ఆయనే ఫోనే ఎవరో దొంగిలించారంటే ఇంకా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి. అయినా ఫోన్లు పోతాయి, జనరల్ గా ప్రజలు ఉన్నప్పుడు ఫోన్ కింద పడచ్చు. ఆయన ఎందుకంత కంగారు పడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఆయన లావాదేవీలు బయటపడతాయో, లేదంటే వైజాగ్ లో ఉన్న రాసలీలలు బయటపడతాయో, లేదంటే బ్రెజిల్లో ఆయన ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న అవినీతులు బయటపడతాయో, లేదంటే ఢిల్లీ మద్యం స్కామ్లో ఈయన పాత్ర ఏముందో కూడా బయటపడుతుందో. అందుకే భయపడి పోలీసులకు ఇప్పుడు చెప్పి, ఇప్పుడు యావత్ ఆంధ్ర రాష్ట్ర పోలీస్ డీజీ గారి దగ్గర నుంచి కానిస్టేబుల్ గారి వరకు విజయసాయిరెడ్డి గారి ఫోన్ ఎక్కడుందని వెతుకుతున్నారు. ఇది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. అంటే సామాన్య ప్రజలు, అంటే ఒక రాజ్యసభ సభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర వ్యక్తి అంటారు, అన్ని కుంభకోణాల్లో నంబర్ 2 ఈయనే. అలాంటి వ్యక్తి ఫోన్ పోతే ఇంకా ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి అందరూ ఆలోచించుకోవాలి. సో వాస్తవ మాట చెప్పాలంటే దొంగోడు ఇంటో దొంగ పడినట్టు ఉంది. అది తీసుకుని నేను దొంగ కాదు సమాజం అంతా దొంగలంటే నిజంగా చాలా చాలా బాధాకరం. ఆయన ఎందుకని కంగారు పడుతున్నాడు నాకు తెలియదు. అవన్నీ కూడా బయటకు వస్తే మంచిది, ఫోన్లో ఏమేమి ఉందో అవన్నీ కూడా బయటకు వస్తే ప్రజలు కూడా తెలియాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. 2019 ఎన్నికల్లో నేను ఇక్కడికి ప్రచారంకి వచ్చినప్పుడు మీ అందరికి ఆనాడు నేను హామీ ఇచ్చా, తెలుగుదేశం పార్టీ గెలిచిన మొదటి సంవత్సరంలోనే గౌరవంగా బట్టలు పెట్టి మీకు ఇంటి పట్టాలు ఇస్తానని ఆ రోజు హామీ ఇచ్చా. కానీ అబద్ధం ప్రపంచాన్ని చుట్టుకుని వస్తుంది, నిజం గడప దాటే లోపల. అట్లా వైకాపా నాయకులు 2019లో నేను పోటీ చేసినప్పుడు లోకేష్ గెలిస్తే అభివృద్ధి పేరుతో ఇళ్ళని కొట్టేస్తానని చెప్పాడు, అవునా కాదా? కొంతమంది ఆ మాయ మాటలు నమ్మి ఇక్కడున్న శాసనసభ్యుడిని గెలిపిస్తాం జరిగింది. అయినా పర్వాలేదు, ఓడిపోయినా పర్వాలేదు, ప్రజలకి సేవ చేయాలని ఏకైక లక్ష్యంతో ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు 12 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మేము చేపడటం జరిగింది తల్లి. మీకేమైనా వైద్యం కావాలంటే క్లినిక్ ఏర్పాటు చేసినాం, స్వయం ఉపాధి కావాలంటే తోపుడు బండ్లు ఇచ్చినాం, ఊర్లో పెళ్లి జరిగితే గౌరవంగా బట్టలు పెట్టినాం. ఇట్లా దాదాపు 12 సంక్షేమ కార్యక్రమాలు మీకోసం చేస్తాం జరిగింది. ఓడిపోయిన లోకేష్ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తే గెలిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించమని నేను కోరుతున్నా. సొంత ఇల్లు అనేది అందరి కల, నాది కూడా సొంత ఇల్లు అనేది అందరి కల. అందుకే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, పేదవాళ్ళకి నాసిరకమైన ఇల్లు కాదు, నాణ్యత ఉన్న ఇల్లు కట్టించాలని NTR గృహాల పేరుతో టిట్కో ఇల్లు అద్భుతమైన టైల్ ఏర్పాటు చేసి, కిచెన్లో గ్రనైట్ టాప్ ఏర్పాటు చేసి, చెక్క తలుపేమి UPVC కిటికీలేమి అన్నీ ఏర్పాటు చేసి ఆయన ఇల్లు ఇచ్చే లోపల మనం ఓడిపోతాం జరిగింది. కానీ ఈరోజు కూడా మీరు వెళ్ళి చూడండి అక్కడున్న ఇల్లు ఎంత నాణ్యత ఉందో ఒక్కసారి చూడండి. బాబు గారు ఎప్పుడు ఒకటే ఆలోచిస్తారు,
పేదవాళ్ళకి అద్భుతమైన ఇల్లు కట్టాలి. అందుకే నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, 2024 ఎటుకో బాబు గారు గెలిచేది అనివార్యం, ముఖ్యమంత్రి అవుతాం అనివార్యం. నన్ను ఇక్కడ శాసనసభ్యుడిగా గెలిపించండి, మొదటి సంవత్సరంలోనే గౌరవంగా పట్టలు పెట్టి మీకు ఇంటి పట్టాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకున్నాను. అమ్మ అంతేకాదు, ఇది ఎందుకు నేను బలంగా చెప్పగలుగుతున్నానంటే, గతంలో విజయవాడలో దుర్గమ్మ గుడి పక్కన ఉన్న ఇళ్ళన్నిటికీ పట్టాలు ఇచ్చారు బాబు గారు. విశాఖపట్నంలో సింహాచలం భూములకి దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్న వాళ్ళకి గౌరవంగా బట్టలు పెట్టి మరి పట్టాలు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇల్లు కొడతానేది ఆయనకు అలవాటు లేని పని. ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, అందరితో కూర్చుని మాట్లాడిన తర్వాతనే ఏదైనా కార్యక్రమం చేస్తారు. అయినా ఇక్కడ పరిశ్రమలు ఇక్కడ వచ్చే పరిస్థితి కాదు, ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావు. దానికి చాలా భూమి ఉంది అమరావతిలో, రాష్ట్రం అంతా ఉంది. అందుకే ఎవరు కంగారు పడాల్సిన అవసరంలా, ఇంకో సంవత్సరం ఓపిక పట్టి తల్లి, ఈ జగనోరా వైరస్ పోతుంది, మళ్ళీ మన రాముడు వస్తారు, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తారు. వచ్చిన మళ్ళీ చెప్తున్నా, మొదటి సంవత్సరంలో గౌరవంగా బట్టలు పెట్టి మీ ఇంటి పట్టాలు ఇప్పించే బాధ్యత ఇక్కడ శాసనసభ్యుడిగా నేను తీసుకుంటానని నేను ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. బామ బామ రికార్డు చేస్తుంది, బాగా అమ్మ ఆగన్నా, బామ బాగా రికార్డు చేస్తుంది, రికార్డు చేసుకుని మీ జోబులో పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకవేళ నేను ఇవ్వకపోతే నన్ను నిలదీయాల్సిన బాధ్యత మీ పైన ఉంది, అంతే కదా. బాబు గారి పరిపాలన ప్రజాస్వామ్యం ఉంటుంది, అందరు నిలదీయగలుగుతారు. కానీ జగన్ పరిపాలనలో ప్రజాస్వామ్యం ఉండదు, ఎవరు నిలదీస్తే అన్ని పీకేస్తాడు, అనగదా. అన్ని రౌడీలు దొంగలు దోపిడతారు. అందుకే బారికాడ్ చేయండి, మీ ఇద్దరు పెట్టుకోండి. 2025 ఏప్రిల్ మే మాసం కల్లా ఇల్లు పట్టాలు గౌరవంగా బట్టలు పెట్టి ఇప్పించే బాధ్యత లోకేష్ గారు ఇక్కడ ఉన్న శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత నేను చేస్తానని మీకు ఆలోకిస్తూ దయచేసి దయచేసి ఈసారి మాయ మాటలు నమ్మద్దని ఇక్కడున్న ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా. మళ్ళీ వస్తారు తల్లి, డబ్బులు ఇచ్చి పెట్టుకున్నాడు నా పెయిడ్ వర్కర్స్, వాలంటీర్లు కాదు, వాళ్ళ పార్టీలో కొంతమంది పెట్టుకున్నారు. వచ్చి మళ్ళీ మాయ మాటలు చెప్తారు తల్లి. కానీ గత 3.5 సంవత్సరాలు మీకు ఎవరు అందుబాటులో ఉన్నారు, మీకు ఎవరు పనులు చేశారు, దయచేసి గుర్తు పెట్టుకుని వాళ్ళని గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం, జై హింద్.